ఇప్పుడు ఏ రైతు అయినా కానీ ఎవరన్నా కానీ ఒక లీజ్కి ఇచ్చినా లేదంటే ఒకవేళ రైతే దాన్ని కల్టివేషన్ చేసుకుని కటింగ్ చేసుకున్నా కానీ మామూలుగా కాయ కాసినప్పుడు ఎమ్మటే అమ్ముకుంటే అప్పటికప్పుడు డబ్బులు వస్తూ ఉంటాయి. సో మీరు కార్బైడ్ రహిత అని చెప్పేసి మీరు కొత్తగా అంటే రైతే వ్యాపారం చేసే విధంగా వ్యాపారం చేసుకుంటూ దాన్ని మామూలు కార్బైడ్ లాంటివి వేసి ఎమ్మటే అమ్ముకునే విధంగా కాకుండా కార్బైడ్ రహిత మామిడి పండ్లు అమ్మాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఇది నాకు కార్బైడ్ రహిత మామిడి పండ్లు అమ్మాలనే ఆలోచన అసలు నాకు తెలియదు. ఇదంతా కలెక్టర్ గారు తర్వాత మన హార్టికల్చర్ మాకు అప్పుడు 2013లో మన హార్టికల్చర్ ఆఫీసర్ అప్పుడు సుబ్బారాయుడు గారు ఉండే, తర్వాత సూర్యనారాయణ సార్ ఇప్పుడు మహబాదు ఏడీ చేస్తున్నారు, అప్పుడు మరియన్న సార్ కొత్తగూడెం డీడీహెచ్ చేస్తున్నారు. అప్పుడు మన దగ్గర ఉండేవాళ్ళు ఏడీ, మనది ఏడీ 1 ఏడీ 2 అని రెండు పార్టీషన్లు ఉండే వాళ్ళు. అప్పుడు అధికారులు నాకు ఇట్లా చేస్తే ఈ కార్బైడ్తో తింటే శ్వాసకోశ వ్యాధాలు, క్యాన్సర్ అలాంటి రోగాలు వస్తాయండి, అది డిపార్ట్మెంటల్గా గవర్నమెంట్ మనకి ఇది ఒక సబ్సిడీ విధంగా మనకి ఇది ప్రచారం తేవాలి, అందరూ కార్బైడ్ రహిత తినాలి అని చెప్పి ఒక స్కీమ్ ఉందని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి అప్పుడు మనకు రిక్వెస్ట్ చేసి 2013లో మనకు అప్పుడు ఇట్లా అమ్మాలి అని వాళ్ళు కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి మన ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, తర్వాత ట్రేలు కొన్ని ఇచ్చి, టెంట్ లేపించి, మాకు రూమ్లు లేపించి అప్పుడు దాన్ని ప్రచారం చేసి దాన్ని కంటిన్యూ చేయమని చెప్పారు. అయితే మేము దాన్ని 2013 నుంచి కార్బైడ్ రహిత అంటే ఖమ్మంలో నాకు ఇప్పుడు మనకు 2-3 ఉన్నాయి కోల్డ్ స్టోర్లు, ఒకటేమో గోపాలపురం, ఒకటేమో కైకుండాయిగూడెం. గోపాలపురం అంటే అది అవతల వైరా రోడ్డుకు ఉంది, ఇది కైకుండాయిగూడెం అంటే ఇల్లెందు రోడ్డుకు ఉంది. మన ఇల్లెందు ఏరియా కాబట్టి నేను ఇక్కడ నుంచి తీసుకుపోయి కైకుండాయిగూడెం పాపిరెడ్డి ఫంక్షన్ హాల్, గోర్కీ పబ్లిక్ స్కూల్ అక్కడ ఉంది, అది కైకుండాయిగూడెంలో అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉంది, దాంట్లో పెట్టడం అప్పుడే తెలుసుకున్నాం మేము. అప్పుడు గోపాలపురం పెట్టాం, ఏది 2013లో కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినందుకు గాను మీకు గవర్నమెంట్ నుంచి ఉచితంగానే మీకు అందిస్తున్నారా లేకపోతే ఇంకేమైనా వాళ్ళు అక్కడ డబ్బులు అనేది ఏమైనా చేస్తూ ఉంటారు మనకి ఏమన్నా బెనిఫిట్స్ సబ్సిడీలు అలాంటివి ఏం లేవు సార్? 2013లో వాళ్ళే మొత్తం ఆ రైఫనింగ్ కూడా పైసలు గవర్నమెంట్ ఇచ్చుకుంది, అక్కడ వాళ్ళే ఇచ్చుకున్నారు, మనకు సంబంధం లేకుండే. కానీ దాని తర్వాత మళ్ళీ వాళ్ళు రాను ఆ స్కీమ్ ఒక నెల రోజులు 10 రోజులు పెట్టారు. దాని తర్వాత నేను నా సొంత ఖర్చులతో అంటే ఒక బాక్స్కి టన్ను మీద ఒక 2-3 వేలు ఖర్చు వస్తుంది పండు చేయడానికి, 2-3 వేలు స్టోర్ చేయడం కోసం, స్టోర్ చేయడానికి మొత్తం కాయంతా కూడా మనకి 1-2 సార్లు వస్తూ ఉంటుంది కాబట్టి కొద్ది కోసుకున్న కాయని అక్కడ మీరు కోల్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఒక 40 బాక్సులు నేను అక్కడ మార్కెట్ లో అమ్మాను అనుకోండి, ఇక్కడ నుంచి మా తోట నుంచి 40 బాక్సులు అక్కడ మేము పచ్చిది పెట్టేస్తాము. అట్లా 1, 2, 3, 4 అని 4 లాట్లు ఉంటాయి, 4 50లు 200 బాక్సులు ఉన్నాయి అనుకోండి, అది 1, 2, 3, 4 అంటే ఒకటో నెంబర్ నుంచి 40 బాక్సులు పండుకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఒకటి దగ్గర 40 బాక్సులు పచ్చిగా వచ్చేస్తుంది, అట్లా పచ్చిది మీరు అయిపోయిన దాన్ని బట్టి మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకుంటే మా సొంత వెహికల్ ఇప్పుడు మామూలుగా మనం కార్బైడ్ లాంటివి వేస్తా ఉంటే తొందరగా పండిపోతా ఉంటారు. అవును, మామూలుగా మనం ఇప్పుడు ఈ పచ్చికాయని పండు కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది మనకి? ఇప్పుడు కోల్డ్ స్టోర్లో మనకు బెనిఫిట్ ఏంటి అంటే నేను ఇక్కడ నాకు ఖమ్మంలో ప్లేస్ లేదు, నాకు ఇండ్లు జాగా లేదు, ప్లేస్ లేదు. అయితే మనం కోల్డ్ స్టోరు పెట్టడం నేర్పారు అక్కడ హార్టికల్చర్ నుంచి. ఇప్పుడు అదే కోల్డ్ స్టోర్లో మనం 1 వీక్ దాకా చెట్లు కాయలు మనం అక్కడ 1 వీక్ మనకు సేఫ్లో ఉంటుంది, 1 వీక్ సేఫ్లో ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు గాలి దుమ్ము వచ్చి రాలిపోయినా నాకు అక్కడ 200-300 బాక్సులు కోల్డ్ స్టోర్లో ఉంటాయి, కాబట్టి అది ఒక బెనిఫిట్. దాని తర్వాత మనకు ఆ కార్బైడ్ రహిత అనేది ఒకటే విధానం తెలుసు. ఇప్పుడు కార్బైడ్ వేసి మనం మన పేరుని గుడ్ నేమ్ని మనం చెడగొట్టుకోలేం కాబట్టి కంటిన్యూ అదే పద్ధతిలో నేను ఇప్పటిదాకా వాళ్ళకు ఒక 1000 బాక్సులు స్టోర్ చేశాను అనుకోండి, వాళ్ళకు ఒక 30-40 వేల రూపాయలు హమాలి ఖర్చులతోటి 30-40 వేల రూపాయలు వాళ్ళకి ఎవరి ఇయర్ నేను పేమెంట్ చేస్తూ ఉంటాను, అంత ఖర్చు అవుతుంది. దానివల్ల మనకు 20-40 వేలు మనకు ఆదాయం వస్తుంది, కాబట్టి మనం ఒక 1 వారం రోజులు కాయలు సేఫ్లో ఉంటాయి. ఉదయం తీసుకుంటాము, ఉదయం తీసుకుంటాం సార్ అక్కడ పండు, సాయంత్రం పచ్చిది అక్కడ వాళ్ళకి ఒప్ప చెప్తాం. అట్లా ఇక్కడ తీసుకుంటారు, దాంతోపాటు ఇక్కడ కల్టివేట్ చేసుకున్న దాన్ని తీసుకుపోయి అక్కడ మళ్ళీ స్టోర్ చేసి కట్ చేసింది అక్కడ పెడతాము. అక్కడ కట్ చేయడంలో కూడా సార్ ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే కటింగ్లు తొందరగా చేసి ఆ కాయల్ని నాణ్యత లేకుండా చేస్తున్నారు చాలా మంది. అందులో మేము ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి నేర్చుకున్న అనుభవంతో బ్లేడ్ చిక్కాలతో కొయ్యడం, సొనబడకుండా వాటిని ఆరబెట్టడం, మళ్ళీ ప్యాకింగ్ అంటే ట్రేలర్లో పేపర్లు పెట్టి లీడ్కి అంటే వరుసకు పేపర్ పెట్టి దాన్ని సొన ఆరినాక గంట 2-3 గంటలు ఆరినాక ఉదయం పూట కోయించుతాము, సాయంత్రం పూట ప్యాకింగ్ ఒక 50 బాక్సులు కాబట్టి నీట్గా దాన్ని మేము మా అక్కడ కోల్డ్ స్టోర్ చేస్తాం. అంటే మా కాయ పండు వచ్చినాక మనం మామూలుగా టచ్ చేసిన చేతుల ఫింగర్ ఫింటర్ అంటారా అట్లాంటివి కూడా మాకు కోల్డ్ స్టోర్లో కనబడతాయి, కాబట్టి దాన్ని దాని మీద తయారు
తయారైనాక పౌడర్ వస్తుంది కాయకు ఆ పౌడర్ కూడా పోకుండా మేము దాన్ని ప్యాకింగ్ చేసుకొని చక్కగా అంటే ఎట్లయితే మార్కెట్ లో వినియోగదారుడికి అవసరమైన ఆ వినియోగదారుకి నచ్చే విధంగా అంటే ఒక రైతుగా ఇదంతా హార్టికల్చర్ పుణ్యం అవునంతే వాళ్ళు నేర్పారు కాబట్టి అదే పద్ధతిలో మేము నాణ్యమైన పళ్ళు ఇస్తున్నాం కాబట్టి మేము ఎక్కువ సేల్ చేయగలుగుతున్నాం ఇప్పుడు దాదాపుగా ఖమ్మంలో మేము 10 ఏళ్ళ 11 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కాటాల కూడా నేను ఒక రైతు వారిగా ఇప్పుడు కొంతమంది వ్యాపారులు ముట్టుకోనియరు చేయబెట్టనియరు దూరం ఉండండి మీరు మేమే ఇస్తామంట నాది అట్లా కాదు 10 40 ట్రేల ఆడ పెట్టినాం అంటే బెస్ట్ క్వాలిటీ కావాల్సిన వాళ్ళు బెస్ట్ క్వాలిటీ తీసుకుంటారు సెకండ్ వాళ్ళకి సెకండ్ అట్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మంచి నంబర్ 1 ఏర్కుంటారు వచ్చే వీల్ కస్టమర్ల వచ్చి వాళ్ళ నచ్చింది నచ్చి తీసుకుంటారు కాటాలో మొగ్గులు ఇయండి అది ఏదో ఇయండి సార్ అంటారు లేదు సార్ మొగ్గులు ఇచ్చే పద్ధతి కాదు నాది నేను డైరెక్ట్ రైతుని కాబట్టి దీంట్లో బెనిఫిట్ ఉంది కాబట్టి నేను అంతా మీ దగ్గర అత్యాశ లేదు మీకు 5 కేజీలు కొన్నవాళ్ళకి 1/2 కేజీ 5 5 కేజీలు కొన్నవాళ్ళకి 5.5 కేజీలు అంటే 5 కేజీల రేటుకే 5 కేజీల రేటుకే తర్వాత 10 కేజీలు కొన్న వాళ్ళకు 10 కేజీల రేటుకే నేను 11 కేజీలు ఇస్తా కాబట్టి చాలా డిఫరెంట్ అక్కడ మీకు 80 నుంచి 100 రూపాయలు మీకు సేఫ్ అవుతాయి అంటే నాకు 1000 వచ్చింది 1000 లో నాకు ఒక 6-700 ఆదాయం అది నికర ఆదాయం దాంట్లో నాకు 2-300 ఆదాయం వస్తుంది అదనంగా దాంట్లో మీకు 100 రూపాయలు మా కస్టమర్ల మా పని వాళ్ళకు 100 రూపాయలు నాకు 100 రూపాయలు అట్లా అత్యాశగా పోకుండా మరి ఒక నలుగురు పంచుకునే విధంగా